అమాత్యులకు కోపం వస్తే ఆ ఆగ్రహాన్ని తట్టుకోవడం మన వల్ల కాదు. భూగ్రహమే భూమి పట్టయ్యేంత ఆగ్రహమైనది. అందుట్లా చిన్న కులపళ్ళు జర్రంత గట్టిగా మాట్లాడితే ఇక సారు అసలుకే ఆగడు. ఇంతకీ ఆ సారు ఏ సారాన్ని సోన్ చేయిస్తున్నదా? ఇగో గీసారే. నేనంటే ఎవరనుకున్నారు? నా ముంగట్నే ఎక్కువ తక్కువ మాట్లాడతారా? చెల్ ఏ నోర్ముయండి, పనికి రాని గొడవ. ఈ మాటలన్నది ఎవరో కాదు, ఇగో మన గౌరవ మంత్రి జూపల్లి వారు. నాగర్ కర్నూలు జిల్లా జట్రపోల్ అనే ఊర్లా గురుకుల ఈ స్కూల్ కట్టేటందుకు జాగ చూస్తున్నారు. 508 అనే సర్వే నంబర్లా 8 ఎకరాల జాగలా గురుకుల స్కూల్ కడదామనుకున్నారు. అయితే ఆ జాగ చూసేందుకు అధికారులతో కలిసి స్వయంగా జూపల్లి వారే వేయించేశారు. ఎంత మంత్రైనా భూమి గుంజుకుంటున్నారంటే ఎవరైనా ఎదురు తిరుగుతారు. బడి గట్టనికే భూమి తీసుకుంటున్నారు. సరే మా గతేంది, మాకు నష్టపరిహారం ఏందని అడిగితే దళితులను కూడా చూడకుండా అడ్డగోలిగా మాట్లాడిండు. ఏయ్ నోర్ముయండ్రి, పనికి మాలిన గొడవ అని గరం గరం అయిండు. కావాలంటే మీరే చూడండి. ఓట్లు అడిగేటందుకు వచ్చినప్పుడేమో అన్నా చెల్లే మీరు నా వాళ్ళు, మీకోసం నేనున్నా అనుకుంటా వచ్చి ఇప్పుడు నోరు మూయిందంటవా అని జనాలు గట్టిగానే ఎగబడ్డారు. దళితుల భూమిలా బడిగడితే వాళ్ళు వద్దంటలేరు, కానీ దానికి అంతో ఇంతో న్యాయం చేయాలి కదా అని అడిగినందుకు బెదిరిస్తారా? బెదరగొట్టి భూములు గుంజుకొని మమ్మల్ని రోడ్డు మీద వాడేస్తారా అని అడుగుతున్నారు జట్రపోల్ ఊరోళ్ళు. ఏదేమన్నా ఒడ్డెక్కేదాంక ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టే ఉన్నది పోండ్రి జూపల్లి సారి తీరు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.